ఉన్నారు. నేనైతే చాలా బాగున్నానండి. నేను చాలా రోజులు అయింది వీడియోస్ తీయక, బికాస్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 7 డేస్ ఎగ్జామ్స్ అనమాట, లైన్గా 20th నుంచి 26th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అవి అటెండ్ కావాలి కదా, ప్రిపేర్ కావాలి అండ్ పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. పిల్లల్ని అయితే నేనేం చూసుకోలేదండి ఆ 7 డేస్. మా మమ్మీకి మా అత్తమ్మకి అప్పచెప్పేశాను. నా మ్యారేజ్కి ముందు ఏ స్టడీస్ అయితే ఆపేశాను ఆ స్టడీస్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీ అనమాట నేను. సో రిజల్ట్ వచ్చాక చెప్తాను ఏం చదివాను, యాక్చువల్లీ నేను ఏం రాశాను మీకు డీటెయిల్గా ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ ఒక సపరేట్ వీడియోలో. అది కూడా రిజల్ట్ వచ్చాకే. సో నాకు చదువుకోవాలని చాలా ఇష్టం అండి, చాలా ఇంట్రెస్ట్. చదువుకోవాలి, సక్సెస్ఫుల్ కావాలి, జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ బాగా. నేను ఇప్పుడు కూడా ఏం కలిగలేను, ఈ యూట్యూబ్ చేస్తూనే బయట స్కూల్స్లో కూడా చూసుకుంటున్నాను జాబ్స్ కోసం. బట్ నాకు నచ్చినట్టు దొరకాలి కదా. సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే 8 to 3:30 వరకు నేను రిటర్న్ అయిపోవాలి ఇంట్లో. సో అలానే వాళ్ళ స్కూల్స్లోనే అయినా ఈ చుట్టుపక్కల ఏదైనా స్కూల్స్ ఉంటే దాంట్లో ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్. సో వస్తే నేను చాలా హ్యాపీ అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నేను చాలా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఒకే థింకింగ్లో ఉంటున్నాను, నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, ఈ వీడియో ఎలా చేస్తే బాగుంటుందని. సో అలా మైండ్లో ఒక క్రియేటివిటీ థింక్ చేసుకుంటూ ఉన్నాను, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని బాగా మంచిగా కాన్సన్ట్రేషన్ అంతా దాంట్లోనే పెడుతున్నాను. సో చాలా చాలా హ్యాపీ అన్నమాట. దానివల్ల ఇంత ఫ్రీగా అయినా ఉన్నాను. ఇంతకుముందు అయితే చాలా లేజీగా చాలా డల్గా ఉండేదాన్ని, ఇలా కూడా కూర్చునేదాన్ని కాదు, ఎప్పుడు ఏదో థింక్ చేసుకుంటూ ఏదో కోల్పోయినట్టు ఉంటుండే నేను ఇంట్లో. నాకు అలా చెప్పాను కదా నా ఎంప్టీ బ్రెయిన్ ఒక డెవిల్ టైప్ అని. సో అలానే అనమాట. లేకపోతే మా మమ్మీ కాల్ చేస్తారు, మా మమ్మీ కూడా కంటిన్యూస్గా తిట్టేది, అవన్నీ ఎందుకు థింక్ చేస్తున్నావు, నీకు ఇప్పుడు ఏమొస్తుంది, ఏమైనా కిరీటం పెడతారా నీకు ఏమైనా అంటారు. సో అది అనమాట నా గురించి. నా గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను ఎందుకు ఇన్ని డేస్ యూట్యూబ్లో వీడియోస్ డిలే చేస్తున్నానో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వచ్చేసి 2 డ్రెస్సెస్ కుట్టించి పంపించింది అనమాట పిల్లలకి, అది మీకు చూపించబోతున్నాను. అండ్ మా వయసు చూపిస్తాను ఫస్ట్. సో ఇది లంగా జాకెట్ అనమాట, చూడండి. ఇది నెట్, ఫుల్ నెట్ అనమాట, 2.5 మీటర్స్ నెట్ తీసుకొచ్చింది. నెట్ క్లాత్ బయట దొరుకుతుంది కదా, సో అక్కడ తీసుకొచ్చింది. అండ్ ఇది చూడండి నెట్, లోపల లైనింగ్ కూడా ఉంది, గ్రీన్ కలర్ లైనింగ్ వేయించామన్నమాట, డార్క్ గ్రీన్. సో లుక్ బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది ఓవరాల్గా. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా కుట్టించిందంటే పాటు క్లాత్ తీసుకుంది అండ్ ఇలా చిన్నగా బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది మా వైట్ షూస్ అనమాట, ఇది ప్యాచ్ వర్క్ చేయించాము. సో అదే క్లాత్ని తీసుకొని ఇలా ప్యాచ్ లాగా వేయించి కింద ఒక చిన్న బార్డర్ వేయించామన్నమాట. దీని ఐడియా వచ్చేసి మా మమ్మీది అండ్ నాది. ఇలా కుట్టమని మేమే చెప్పామన్నమాట టైలర్కి. అండ్ ఇక్కడ కుందన్స్ స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను, కుందన్స్ కుడతానో లేదో తెలీదు, బట్ మిర్రర్స్ కుట్టాలని ఇంట్రెస్ట్ అన్నమాట. ఒకవేళ కుడితే నేను మీకు చూపిస్తాను, షేర్ చేసుకుంటాను మీతో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షనిధి. సో ఇది అన్నమాట మా హర్షనిధి ఓవరాల్ డ్రెస్, పింక్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కన్నా. సో ఇది కూడా నెట్ అన్నమాట. సో ఇది 2 మీటర్స్ పట్టింది క్లాత్ మాకు. మా వైషూస్ వచ్చేసి 2.5 మీటర్స్ పట్టింది. ఇది కూడా సేమ్ పాటు క్లాత్ తీసుకొని ఇలా ప్యాచ్ వర్క్ చేయించాము. దాని కింద ఒక సింపుల్ బార్డర్ వచ్చింది అన్నమాట. ఓవరాల్గా వచ్చేసి ఈ 2 లెహంగాస్ చూడండి బాగుందా. సో పక్క పక్కకే పెట్టి చూపిస్తాను, ఎలా అనిపించింది. ఓవరాల్గా మా పిల్లల డ్రెస్సెస్ అవే అండి, చిన్న చిన్న లంగా జాకెట్ కుట్టించాము. అండ్ దానికి పట్టీ కూడా ఎక్స్ట్రా వేయించామన్నమాట, కొంచెం పొడుగుగా అయ్యారనుకోండి, అది ఇప్పుకోవడానికి ఈజీగా ఉండడానికి. హైట్ పెరిగితే చాలా బాగుంటుంది ఇంకా లుక్. అది వేశాక ఎప్పుడైనా నేను వీడియోస్ చేసి కింద పోస్ట్ చేశాను. అండ్ ఎలా అనిపించిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎక్కువ అంటే పింక్ కలర్ నచ్చింది, గ్రీన్ కూడా బాగుంది బట్ పింక్ చాలా డామినేట్ చేస్తుంది గ్రీన్ని. సో వాళ్ళిద్దరూ వేసుకుంటారు కదండి ఆ టైంలో నేను
వేసి ఫోటో వీడియో తీసి మీకు పంపిస్తాను. అంతే అండి నా వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. కింద చిన్న గంట ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నా ఫర్దర్గా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో అంతే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.